రండి రండి దయచేయండి. అందరూ నవ్వుతున్నారు కదా. లాఫింగ్ చెప్పు, లాఫింగ్ చెప్పు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా అండ్ హుషారుగా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ బ్లాగ్లో ఏంటంటే, ఢిల్లీకి నేను కొత్తగా ఏమి ఇంట్రడ్యూస్ చేశాను, తర్వాత నేను చాలా సంవత్సరాల నుంచి నేర్చుకోవాలి చెయ్యాలి అని ఉండేదన్నమాట ఒక కోరిక, అయితే అది నెరవేరింది. అదేంటో చూపిస్తున్నాను చూడండి. తర్వాత మా పేరెంట్స్ వచ్చారనమాట. మా పేరెంట్స్ ఎందుకు వచ్చారు అంత సడన్గా, అవన్నీ కూడా నేనైతే ఈ బ్లాగ్లో కవర్ చేయబోతున్నాను. ఇంకా కొంచెం పాజిటివ్ ఎనర్జీతో మనం ఎలా ముందుకు సాగాలనే వాటి అన్నిటి గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను అనమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామా, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద బ్లాగ్. ఏంటంటే, యాక్చువల్గా పిల్లలకి రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక యాక్టివిటీ ఉంటుందన్నమాట. దీని గురించి నేను ఆల్రెడీ సర్వే చేస్తున్నాను, అనలైజ్ చేస్తున్నాను. మీ ముందుకు కూడా త్వరలోనే వీడియో అనేది రాబోతుంది. సో దాన్ని ఒక 20 డేస్ బ్యాక్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఆడిస్తున్నాను అనమాట ఢిల్లీతో. సో అవి ఎలా ఆడాలి ఏంటనేది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో నేనైతే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. సో ఇదేంటంటే క్యాబేజ్ ఫ్రై. యాక్చువల్గా ఏంటంటే క్యాబేజ్ని రకరకాలుగా చేస్తూ ఉంటాము. మేమైతే కొబ్బరి కూడా ఎక్కువ వాడుతూ ఉంటాను అనమాట క్యాబేజ్ ఫ్రైలో. ఇందులో ఏంటంటే క్యాబేజ్ మొత్తం ఉడికించేసుకుని, తర్వాత పోపు అన్నీ పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి బాగా కచ్చాపచ్చగా దంచేసుకొని వేసేసుకోవాలి. తర్వాత ఏంటంటే కొంచెం బాగా మగ్గించిన తర్వాత మనం ఫ్రెష్గా గ్రేట్ చేసిన కొబ్బరి కూడా వేసేసుకుంటే క్యాబేజ్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఏంటంటే వెల్లుల్లి కూడా మనం పచ్చిమిర్చిలో దంచి వేసుకోవచ్చు, లేకపోతే చిదిమేసుకొని మనం పోపులో పెట్టేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి అనేది మనం మన ఫుడ్ హ్యాబిట్స్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. జుట్టుకి స్కిన్కి కూడా మంచి మంచి పోషకాలను అందిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినా, లేకపోతే వీక్లీ వన్స్ మీరు టెంపుల్కి వెళ్ళే అలవాటు ఉన్నా కూడా ఆ కొబ్బరిని వేస్ట్ చేయకుండా ఇలా వాడేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంకొక చిన్న టిప్ అనేది ఇక్కడ కవర్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఆఫీసులకి లంచ్ బాక్స్ పట్టుకెళ్ళే వాళ్ళు ఏంటంటే ఒకే వెరైటీ తినలేరు, అండ్ అట్ ద సేమ్ టైం 2-3 బాక్స్లు పట్టుకెళ్ళలేరు కదా. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఒక నార్మల్ బాక్స్ వాళ్ళు ఎంత తినగలుగుతారో ఆ బాక్స్లోని 2 పార్టిషన్స్ లాగా మనం ఒక ప్లేట్ పెట్టేసి డివైడ్ చేసేసుకోవచ్చు. కింద ప్లెయిన్ రైస్ కొంచెం పెట్టినా కూడా కర్డ్ కానీ రసం కానీ సాంబార్ వాటెవర్ ఇట్ మేబీ వాళ్ళు ఏది నచ్చితే అది తింటారు ప్లెయిన్ రైస్ తోటి. కొంచెం కర్రీ ఏదైనా చేసినప్పుడు పైన కర్రీతో మనం కలిపి పెడుతున్నా కూడా బాగుంటుంది అనమాట. నేనైతే ఆ రోజు టమాటో పచ్చడి చేశాను, అది అండ్ క్యాబేజ్ ఫ్రై అండ్ కొంచెం కర్డ్ కూడా ఇలా విడిగా పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా రసమైనా కూడా వేరే చిన్న బాక్స్లో వేసి పంపుతూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఏంటంటే, ఇప్పుడు ఒకే ఆఫీస్కి వెళ్ళి ఒకే లంచ్ స్పాట్ ఉండి, ఒకే డెస్క్ కానివ్వండి, టేబుల్ కానివ్వండి, లేకపోతే క్యాంటీన్ వాట్ ఎవర్ అలా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ మనకున్న సూటబుల్ సిచ్యువేషన్ని బట్టి మనం బాక్సెస్ అనేవి తీసుకెళ్తూ ఉంటాము. బట్ ఏంటంటే జాబ్స్ పలు రకాలు ఉంటాయి కదా. ఇలా ఫీల్డ్ వర్క్ చేయాలన్నప్పుడు, లేకపోతే ఒక్కో రోజు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి విజిట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఈ ట్రిక్ అనేది ప్లే చేయొచ్చు. ఎలా ఏడ్చావు అడుగు? నేను ఏం చేసావు స్కూల్లో? చీదాడు గట్టిగా చీదరా అంటే. యాక్చువల్లీ ఆ రోజు ఏమైందంటే, ఢిల్లీ ముక్కులో స్లేట్ పెన్సిల్ అనేది పెట్టుకున్నాడనమాట. చాలా చిన్న పీసు, వాడు కొంచెం జలుబుగా ఉంది, కొంచెం దురద ఉంటుంది కదా మనకు జలుబు ఉన్నప్పుడు. సో అలా వేలుతోటి అలా అనుకుంటూ అనుకుంటూ కింద బల్బం దొరికేసరికి కింద నేల మీద రాస్తూ ఉన్నాడంట. స్కూల్ ఒక 10 మినిట్స్ బిఫోర్ వదిలేస్తారనమాట వీళ్ళకి, 12:30కి. వీళ్ళకన్నా కొంచెం పెద్ద పిల్లలకి 12:40కి వదులుతారు. సో ఆ 12:30 టైంలో ఆ ముక్కులో బల్బం అనేది పెట్టేసుకున్నాడు. నేను వెళ్ళడానికి ఒక 5 మినిట్స్ ముందు మేడం కాల్ చేస్తున్నారంట, బట్ నాకు ఇంట్లో సిగ్నల్ ప్రాపర్గా రాదనమాట. సో నేను ఫోన్ కూడా పట్టుకెళ్ళలేదు, వచ్చేస్తాం కదా అన్నట్లు. వెళ్ళే టైంకి ఏడుస్తున్నాడు అనమాట, అమ్మ ముక్కులో బల్బం పెట్టేసుకున్నాను.
చూడంగానే నాకు కూడా ఏడుపు వచ్చింది వాడు ఏడుస్తుంటే. బట్ నేనైతే కొంచెం కంట్రోల్ చేసుకొని ఏం కాదు నాన్న అని ఫస్ట్ వాడిని కామ్ డౌన్ చేసి నీకు ఇంటికి వెళ్ళాక చాక్లెట్ ఇస్తాను, బిస్కెట్ ఇస్తాను, వచ్చి కూర్చో, నీకు అమ్మ పాలు కూడా ఇస్తాను అనేసరికి వచ్చి కామ్గా కూర్చున్నాడు, ఏడవకూడదు నాన్న అని. కొంచెం వాడిని కూల్ చేసిన తర్వాత నేనేం చేశానంటే గట్టిగా చీదు నాన్న, గట్టిగా తుమ్ము అని చెప్పి చెప్పానన్నమాట. సో అలా మేము ఒక 5-10 మినిట్స్ ట్రై చేస్తే గట్టిగా చీదేసరికి వచ్చేసింది. సో పిల్లలు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటారు, మనం చెప్పలేము. బట్ ఇలా స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా ఫేజెస్ అనేవి మనం ఏమంటారంటే ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం కంగారు పడకుండా ఫస్ట్ ఎయిడ్ లాంటిది వాళ్ళని కూల్ చేసేలాగా మనం మాట్లాడి మన చేతనంత వరకు మనం చేయాలి. అఫ్కోర్స్ హాస్పిటల్కి కూడా వెళ్ళాలి, బట్ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి కొంచెం ఊహ తెలుస్తూ ఉంది, మనల్ని ఫాలో అవుతున్నారు అన్నప్పటి నుంచే వాళ్ళకి తుమ్మడం, దగ్గడం, ప్రతి చిన్న చిన్న పనులు మనం నేర్పిస్తూ వచ్చామంటే ఇలాంటి టైంలో మనం చాలా ఈజీగా వాళ్ళని సెటరేట్ చేసేసుకోవచ్చు అనమాట. అది చెప్పంగానే వాళ్ళకి అర్థమైపోతుంది, అది చేసేస్తారు. సో ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే ఏం జరిగిందంటే మా వాడిని స్కూల్లో ఒక అబ్బాయి కొరికేశాడనమాట. సో చూడండి, ఆ రోజు పడుకున్నాడు స్కూల్ నుంచి వచ్చి భోంచేసి లేవంగానే అలా చూపిస్తున్నాడు. నొప్ప చూపి చూపి సో ఇంకా మా వారు వచ్చాక హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటున్నాం. ఈలోపు నొప్పి అని చెప్తుంటే ఇంకా వాడిని ఆ మూడు నుంచి బయటకు తీసుకురావడానికి కొద్దిసేపు అలా ఆడిస్తున్నాను. చక్కగా చక్కలు గింతలు పెడుతుంటే ఆడుకుంటున్నాడు అనమాట. మంచి స్నాక్ ఒకటి చేశాను, అది తిన్నాడు. తర్వాత ఆడుకుంటూ కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేస్తాం. ఆ రోజు ఏంటంటే డాక్టర్స్ డే అట, వెళ్ళాం హాస్పిటల్కి. ఒక్క డాక్టర్ కూడా అవైలబిలిటీ లేరు. సో ఇంకా ఫైనల్గా ఏంటంటే కొంచెం సెప్టిక్ అవుతుందో ఏమో అన్నట్లు ఇంకా మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట, ఆయింట్మెంట్ ఒకటి. సో ఇప్పుడు ఇలా కొరికాడు అని తెలిసింది కదా, నేను ఏం మాట్లాడలేదు ఆ రోజు స్కూల్ దగ్గర. చూద్దాం ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందని వీడిని కనుక్కున్న తర్వాత ప్రిన్సిపల్తో మాట్లాడదామని చెప్పి నేను కామ్గా ఇంటికి తీసుకొచ్చేసాను. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే నేను ఫస్ట్ కొట్టానమ్మా అన్నాడు. ఎందుకున్నాను అంటే బాల్ కోసం అని చెప్పి. సో నెక్స్ట్ డే మేము ఇంకా ఇద్దరు వెళ్ళామన్నమాట, మా వారు నేను వెళ్తూ వాళ్ళిద్దరికి కొంచెం కాంప్రమైజ్ చేద్దాము అని చెప్పి చాక్లెట్స్ అనేవి తీసుకెళ్ళాం. బట్ ఆ రోజు అయితే ఆ అబ్బాయి రాలేదనమాట. 2 డేస్ వెయిట్ చేసాము అబ్బాయితో మాట్లాడాలి, కొంచెం కాంప్రమైజ్ చేయాలన్నట్లు. బట్ ఆ అబ్బాయి అయితే రాలేదు. తర్వాత ప్రిన్సిపల్తోనే మాట్లాడడం. ఆల్రెడీ తను లాస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నాడంట ప్లే స్కూల్. లాస్ట్ ఇయర్ కూడా ఇలా ఒక అబ్బాయిని కొరికేశాడంటే మీరు కొంచెం చెప్పండి, వాళ్ళ పేరెంట్స్ కూడా కొరికే అలవాటు ఉండద్దు అని చెప్పి. ఆ తర్వాత ఢిల్లుకి కూడా చెప్పాను, స్కూల్ అన్నాక అందరూ ఉంటారు నాన్న, ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకోవాలి. ఇంట్లో అయితే నువ్వు ఒక్కడే ఆడుకుంటావు, బట్ బయట అయితే ఎవరైనా వచ్చినప్పుడు నీతో ఆడినప్పుడు నీ దగ్గర ఉన్న థింగ్స్ కూడా షేర్ చేయాలంటే ఇంకా ఆ రోజు నుంచి కొంచెం పర్లేదు. ఇంకా అప్పటి నుంచి అలాంటివి ఏమీ లేకుండా ఉన్నాయన్నమాట. సో సి మనం ఏంటంటే వెళ్ళిపోయి ఆ అబ్బాయిని అరిచేయడం లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మీటింగ్ పెట్టాడు ఇవన్నీ కాకుండా చిన్నపిల్లలు ఒకసారి అరుచుకుంటారు, ఒకసారి కొట్టుకుంటారు, మళ్ళీ ఒకటైపోతారు కదా. సో అలాంటప్పుడు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది మన పిల్లల వరకు ఉండాలి. ఇంకా మరీ కొంచెం ఎక్కువ బాధ అనిపించిందంటే టీచర్స్ వరకు వెళ్ళాలి అంతేగాని అవతల పేరెంట్స్, అవతలి పిల్లవాడిని మనం అరవడం ఇవన్నీ కూడా చేయకూడదన్న. ఆ తర్వాత 3 డేస్ తర్వాత వెళ్ళానమాట ఢిల్లును తీసుకురావడానికి. అప్పుడు వచ్చున్నాడు తను. అబ్బాయి మా వాడిద్దరు కూడా కలిసి చక్కగా ఆడుకుంటున్నారు. ఓకే, పిల్లలు అన్నాక ఇలానే ఉంటారు కదా. కాకపోతే కొంచెం అయితే బాధ అనిపించింది నాకు. ఓకేలే, ఇవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఫస్ట్ మనవాడు ఏం చేశాడు అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలన్నమాట, మన సెల్ఫ్ని కానివ్వండి మన పిల్లల్ని కూడా. సో అలాంటప్పుడు ఎదుటివాడు వచ్చి అంత చేస్తున్నాడు అన్నప్పుడు వీడు ఏదైనా చేశాడేమో అన్న డౌట్ కూడా మనకు రైజ్ అవ్వాలి. వాడు ఏం చేయకపోయినా ఎదుటి వాళ్ళు చేశారన్నప్పుడు కొంచెం మందలించాలన్నమాట. అది త్రూ ప్రిన్సిపల్, త్రూ ఫ్యాకల్టీ ద్వారానే. మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి వేరే వాళ్ళ పిల్లల్ని అరవడం ఇవన్నీ చేయకూడదన్నమాట. సో ఇక్కడ వీడియో ఒకటి ప్లే అవుతుంది, నేను వాయిస్ ఓవర్ రిలేషన్ లేకుండా ఉంది కదా, ఏంటంటే ఆ టాపిక్ అక్కడ స్టార్ట్ చేశాం కదా, సో మళ్ళీ మధ్యలో స్టాప్ చేయడం ఎందుకని చెప్పి నేను కంటిన్యూ చేసేసాను. అక్కడ సలాడ్, శనగలతోటి సలాడ్ అనమాట. తర్వాత ఏంటంటే పక్కన జొన్న రొట్టె, కొంచెం షేప్లెస్గా ఉంది. అది ఫస్ట్ డే అనమాట నేను స్టార్ట్ చేశాను చేయటం అనేది. ఇంట్లో ఏంటంటే ఢిల్లుని నేను కడుపులో మోస్తున్నప్పటి నుంచి నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను. నెల్లూరులో కూడా 2-3 టైమ్స్ ట్రై చేశాను, బట్ ప్రాపర్గా ట్రై చేయలేదని నాకు అర్థమైంది. తర్వాత మళ్ళీ ఢిల్లు డెలివరీ అయిపోయిన తర్వాత మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కూడా ట్రై చేశాను అనమాట. అప్పుడు కూడా కొంచెం వచ్చింది కానీ అంత ప్రాపర్గా
రాలేదు. సో ఇది ఎలా రాదు, అసలు ఎలా మనం నేర్చుకోకుండా ఉన్నాం ఇన్ని రోజులు అని చెప్పి నేను ప్రాపర్గా ఇంకా ట్రై చేస్తూ వచ్చానన్నమాట. 3-4 డేస్ కంటిన్యూస్గా జొన్నపిండి ఇంట్లో ఉంది. సో అది ఎలా రాదు చూద్దామని చెప్పి నేను ట్రై చేశాను. ఫైనల్గా ఆ 3 డేస్ రొట్టె ఎలా వచ్చినా, విరిగినా, షేప్ అవుట్ అయినా కూడా మా ఇంట్లో వాళ్ళు తిన్నారు, అంటే మా వారు తిన్నారు. ఢిల్లు కూడా ఏంటంటే ఒక డే లేకపోతే 2 డేస్ రొట్టె కానీ చపాతి కానీ ఏమైనా చేయకపోతే ఖచ్చితంగా అడుగుతాడనమాట, అమ్మ రొట్టె చేయలేదా చపాతి చేయలేదా అని చెప్పి. మేమేం చేస్తామంటే వీకెండ్స్లో నాన్ వెజ్ చేసుకున్నప్పుడు, సండే అప్పుడు కంపల్సరీగా బయటకు వెళ్తాం, లేకపోతే వెళ్ళకపోయినా కూడా మా వారిని పంపిస్తాను రొట్టె తీసుకొని రండి అని చెప్పి. సో అలా ట్రై చేసేటసరికి 4th డేకి వచ్చేసింది అనమాట. పక్కా కొలతలతో చెప్తున్నాను. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు జొన్నపిండి అనేది తీసుకోవాలి. స్టార్టింగ్లో మీరు ట్రై చేసేటప్పుడు చాలా చిన్న కప్పుతోటే ట్రై చేయండి, ఎక్కువ పిండి తీసుకోకుండా లిమిటెడ్గా 1 రొట్టె లేకపోతే 2 రొట్టెలు వచ్చేలాగా. సో ఫస్ట్ అయితే ఇలా తీసుకున్నాం కదా, 1 కప్పు సేమ్ కప్పుతోనే వాటర్ కూడా మనం బాయిలింగ్కి పెట్టేసుకోవాలి. మీరు సాల్ట్ రొట్టెల్లో యాడ్ చేసే పని అయితే ఈ పిండిలో వేసుకోవచ్చు, లేకపోతే ఆ మరుగుతున్న వాటర్లో కూడా కొంచెం సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా బాగా బాయిల్ అయిన వాటర్ని తీసుకొని ఇమీడియట్గా అందులోకి వేసుకోవాలన్నమాట. 1/4 కప్ వరకు, అంటే 75% ఆఫ్ వాటర్ వరకు మనము పొడి పిండిలో వేసేసుకొని స్పూన్ తోటి కొంచెం కలుపుకుంటూ రావాలి. సో ఎందుకంటే ఒక్కొక్క వాటర్ లేకపోతే ఒక్కొక్క పిండి ఒక్కోలా ఉంటుందన్నమాట. సో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అనేది కలుపుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ నా దగ్గర ఉన్న పిండికి ఏంటంటే 1 కప్ వాటర్లో 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అనేది కొంచెం ఎక్కువ అవుతాయి. సో కాబట్టి ఆ మిగిలిన వాటర్ నేను ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనకు ఒక కొలిక్కి వచ్చింది కదా పిండి మొత్తం కూడా, తడి పొడి లేకుండా కొంచెం ఒక ముద్దలాగా ఫామ్ అయింది, కొంచెం వేడిగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఏం చేయాలంటే ఒక్కసారి మనం ప్లేట్ అనేది క్లోజ్ చేసి పెట్టేసేయాలన్నమాట 1-2 మినిట్స్. మీకు పక్కన బౌల్లో కనిపిస్తున్నాయి కదా 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే ఇంకా అలాగే ఉన్నాయి చూసారా. సో ఆ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా ఎక్సెస్ అయిందంటే కొంచెం రొట్టె ఇనిషియల్ స్టేజ్లో మనం నేర్చుకునే టైంలో కొంచెం కష్టమవుతుంది అనమాట. సో 2 మినిట్స్ తర్వాత మనం చేత్తో తీసుకొని కాసేపు బాగా నీడ్ చేసుకోవాలి. సో ఈ నీడింగ్లోనే ఉంటుందండి మనకు ఈ జొన్న రొట్టె అంతా కూడా. మనం కొడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట, చేత్తోటే కొట్టేస్తాం కదా, చాలా మంచి ఎక్సర్సైజ్ చేతులు కానీ అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకొక ఆనందం ఏంటంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము ఇంత బాగా వస్తుంది అని చెప్పి చాలా వరకు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. సో చూసారు కదా చాలా చక్కగా ఇలా కలుపుకుంటూ రావాలి. 5-10 మినిట్స్ అయితే మనం కలుపుతూ ఉండాలి. ఈ పిండి కలపడమే ప్రాసెస్ అనమాట, దీన్ని మళ్ళీ నానబెట్టడం ఇవన్నీ ఏముండదు. 1-2 మినిట్స్ మాత్రం అలా పక్కన పెట్టేసి తర్వాత వెంటనే మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ కలుపుతున్నా కూడా మీకు పిండిలో నుంచి వేడి ఆవిరి అనేది బయటకు వస్తుంది చూడండి. సో అలా వేడిగా ఉన్నప్పుడే మనం చెయ్యి వార్చే వేడి ఉన్నప్పుడు మనం కలిపేసుకుంటూ రావాలి. సో ఇలా జొన్న పిండిని కొంచెం ముద్దు చేస్తూ వస్తే రొట్టె కూడా అంత ముద్దుగా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇలా నీట్ చేసుకుంటూ రావాలి. సో కలిపే కొద్దీ మనకేంటంటే జిగురు అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఆ పిండిలో. మనకు కొంచెం చెయ్యి అంతా కూడా పట్టుకున్నట్లు అలా అనిపిస్తుంది, మనం ఫ్రీగా కలపలేమన్నమాట. అలాంటప్పుడు కొంచెం 1/2 స్పూన్ పొడి పిండిని చల్లుకొని మనం కలుపుకుంటూ వచ్చామనుకోండి, చక్కగా మనకు చపాతి ముద్దలాగా తయారైపోతుందన్నమాట. సో ఈ జిగురు ఉంటేనే రొట్టె కూడా స్ప్రెడ్ అవుతూ వస్తుందన్నమాట. ఈ జిగురు ఎప్పుడు వస్తుందంటే మనం వేడి వేడి బాయిలింగ్ వాటర్ పోస్తాం కదా, అప్పుడే ఈ జిగురుతనం అనేది స్టార్ట్ అవుతుంది జొన్న పిండిలో. ఓకేనా? సో ఇప్పుడు చూసారు కదా చక్కగా మనం బాల్ షేప్లోకి కన్వర్ట్ చేసేసుకున్నాం పిండినంతా కూడా. సో దీన్ని బాగా నీట్ చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకొని ఇంకా మనం రొట్టె అనేది కొట్టేసుకోవడమే. సో ఇక్కడ మిగిలిన వాటర్ 1 స్పూన్ వరకు మిగిలాయి కదా, సో అవి అయితే ఇంకా మనకు అవసరం లేదు. సో మనకి ఎంత సైజ్ రొట్టె కావాలో స్టార్టింగ్ స్టేజ్లో చిన్న బాల్నే తీసుకొని చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇలా 1 ముద్దని కూడా తర్వాత సపరేట్ చేసుకున్న తర్వాత 1 బాల్ని కూడా మనం ముద్దు చేస్తూ రావాలి. అంటే కొంచెం దాన్ని నీడ్ చేస్తూ పగుళ్ళు ఇలాంటివి ఏమీ రాకుండా జొన్న రొట్టె సైడ్స్లో ఈ పద్ధతి అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం చేత్తో స్ప్రెడ్ చేసినప్పుడు రొట్టె చక్కగా మధ్యలో విరిగిపోకుండా, క్రాక్స్ రాకుండా అలా ఉంటుందన్నమాట రొట్టె మధ్య ప్రాంతం అంతా కూడా. సో ఇప్పుడు రొట్టెని మనం కొట్టే ముందు ఫస్ట్ పొడిపిండితోటి మన సర్ఫేస్ అంతా కూడా చపాతి పీట మీద వేసేసుకొని ఆ చుట్టూ కూడా మనం అలా చూపిస్తున్న విధంగా మనం ఆ ముద్దని కొంచెం వెడల్పు చేసుకుంటూ కొంచెం 1 మినిమం సైజ్ వచ్చిన తర్వాత పొడిపిండి మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఆ పొడిపిండి ద్వారానే మనకు స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఆ చపాతి
పీట మొత్తం కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇంకా చూపిస్తున్న విధంగా లెఫ్ట్ హ్యాండ్తో సైడ్స్ కొంచెం సర్దుతూ రైట్ హ్యాండ్తో కొద్దిగా తడుతూ రావాలన్నమాట. సో మనకు రొట్టె అనేది మూవ్ అవుతూ రావాలి ఫ్రీగా మనం తట్టే కొద్ది. అలా చేస్తేనే మనకు ఏంటంటే రొట్టె కొంచెం వెడల్పుగా వస్తుందన్నమాట. సో కింద పొడిపిండి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి కొంచెం ఒక మంచి సైజుకి వచ్చిన తర్వాత నుండి మీరు టూ హ్యాండ్స్తో మీరు రొట్టె అనేది స్ప్రెడ్ చేస్తూ రావచ్చు అన్నమాట. సో ఇదేంటంటే మనం కొడుతూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ మీద మనకు షేప్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇది నాకు ఫోర్త్ డేకి కొంచెం పర్లేదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ డేలో అయితే ఒక్కోసారి రొట్టె కూడా విరిగిపోయేది ఆ పీట మీద నుంచి తీసేటప్పుడు. సో ఈ పక్క కొలతలతోటి మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తే ఇప్పుడు ఒక ఎక్స్పర్ట్ చెప్పినప్పుడు ప్రాక్టీస్ చేయడం కొంచెం కష్టమవుతుంది ఆ ట్రిక్స్ అవన్నీ పట్టుకోవడానికి. ఇప్పుడు నేను ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాను, నేను చెప్పాను అనుకోండి చాలామందికి ఇంట్రెస్ట్ వస్తుంది, ఓకే తను కూడా రీసెంట్గానే నేర్చుకుంది కదా, తను ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది, మనం కూడా ట్రై చేద్దామని చెప్పి చాలామందికి మోటివేషన్గా ఉంటుందని చెప్పి నేను ఇంకా షూట్ చేశాను అన్నమాట ఈ వీడియో. సో ఇప్పుడు చూసారు కదా రొట్టె చాలా వెడల్పు వచ్చింది, ఇంకంతే ఈజీగా తీసేసుకోవడమే. ఆ పిండి మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి అది పిండి ఏ పక్క ఉంటుందో ఆ పక్కనే మనం పెంకె మీద కూడా వేయాలి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ జొన్న రొట్టెని తవా ప్యాన్స్ మీద కంటే ఇలా పెంకె మనకు దొరుకుతుందన్నమాట మార్కెట్లో. స్పెషల్గా జొన్న రొట్టెలకనే కింద కొంచెం లోతుగా ఉంటుందన్నమాట. సో ఈ పెంకె అనేది వాడాలి. ఈ జొన్న రొట్టెలకి మనకు ఆయిల్ యూసేజ్ అనేది అవసరమే లేదు. రొట్టె వేసిన తర్వాత పైన నుంచి కొంచెం వాటర్ అలా స్ప్రింకిల్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ రొట్టెలు కొట్టేవాళ్ళు గల్లీకి రెండు మూడు షాప్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళ చేతులనే తీవ్రంగా చూస్తూ ఉండేదని, వీళ్ళు ఎంత బాగా స్ప్రెడ్ చేస్తారబ్బా ఇంత పెద్ద రొట్టె వస్తుందని చెప్పి. ఇప్పుడు ఆ పెంకె కనిపిస్తుంది కదా మీకు స్టవ్ మీద, అంత రొట్టె వస్తుంది అన్నమాట, కంప్లీట్గా అంత రొట్టె. 13 రూపీస్ ఉంటుంది ఒక రొట్టె. సో మేము ఎవ్రీ సండే లేకపోతే ఎగ్ బ్రేక్ కర్రీ చేసినప్పుడల్లా తెప్పించి తింటూ ఉంటామన్నమాట. ఎందుకంటే జొన్నలు చాలా హెల్దీ, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. చాలా మంచి హై ఫైబర్ ఉంటుందన్నమాట దీనిలో. ఒక రొట్టె తింటేనే మనకు ఫుల్గా పొట్ట నిండిపోయినట్లు అనిపిస్తుంది అన్నమాట. సో దానివల్ల డైట్ కూడా మనం కంట్రోల్గా ఉండొచ్చు కదా అన్నట్లు ఇలా ప్లాన్ చేస్తూ నేను ఒక 8 మంత్స్ 9 మంత్స్ బయటే తెప్పించాను. ఇప్పుడైతే నేనే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఇంట్లో. సో నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ రొట్టె చేస్తుంటే. సో చూసారు కదా ప్రతి ముద్దని కూడా, ఇది సెకండ్ది, ఇలా మనం కాసేపు రొటేట్ చేసుకోవడం లేకపోతే మీ ఇష్టం దాన్ని కొంచెం నీట్ చేయడం, ఏ పద్ధతి అయినా ఫాలో అవ్వండి. మీరు దాన్ని కాసేపు ముద్దు చేయాలి. కాసేపు మీరు ఆ బాల్తో కనుక టైం స్పెండ్ చేస్తే మనం చెప్పినట్టు వింటుంది అనమాట రొట్టె. సో ఇలా చూపిస్తున్న విధంగా ఇంకా అదే ప్రాసెస్. కిచెన్ కౌంటర్ కొంచెం పిండంతా పడి పాడవుతుంది అదన్నీ అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ చేయక్కర్లేదు. చపాతి కర్ర ఉంటుంది కదా దాంతో అయినా మీరు చేయొచ్చు, బట్ చపాతీలు చపాతీ కర్రతోనే చేయాలి, రొట్టె చేత్తోనే కొట్టాలని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో చూడండి ఒకటి దాని తర్వాత ఒకటి ఇలా మనం చేస్తూ వచ్చామనుకోండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. ఆ రోజు నా ఆనందానికి అవదర్లేవు అనమాట. నా కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు వాట్సాప్ స్టేటస్ చూసుంటారు చాలామంది. ఆ రోజు నేనైతే దానికి మ్యూజిక్ యాడ్ చేసి చాలా బాగా పెట్టానన్నమాట స్టేటస్, ఒక 1.5 మినిట్ వరకు వీడియో. ఆ వీడియో కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఐ మీన్ ఐడి అయితే ఇస్తాను స్క్రీన్ మీద చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ రోజు. చేసిన తర్వాత ఆనందం చాలా బాగుంటుంది అనమాట. ఏదైనా ఒక కొత్తతనాన్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు, ఇన్ని రోజులు మనం ట్రై చేసాము అది రాలేదు, బట్ ట్రై చేసే కొద్దీ దాని మీద ఏంటంటే మెయిన్గా మనకు దృష్టి ఉండాలి, మనసు ఉండాలి, ఫోకస్ చేయగలగాలి. ఓకే ఇది ఎందుకు రాదు మనం ట్రై చేద్దామని చెప్పి ఇలా చేద్దామని నేను 2-3 సార్లు ట్రై చేశాను ఇంట్లో. ఈ 1 వీక్ కాదు, లాస్ట్ 2-3 ప్రీవియస్ మంత్స్లో కూడా, అప్పుడు కూడా కొంచెం అట్టట్టగా రావడం అలా. తర్వాత దానిలో లొసుగులు ఏమున్నాయని చెప్పి నేను పక్కన అక్కన వాళ్ళు అడిగితే, ఇది తవా మీద చేయకూడదు, దీనికనే పెంకు దొరుకుతుంది అది తెచ్చుకో అన్నారు. అది తెచ్చుకున్నాక ట్రై చేశాను, కొంచెం షేప్ అవుట్ అయ్యి అలా ఇలా వచ్చిందనమాట. నేనేంటంటే పక్కన అక్క అని కూడా అడిగాను, ఒకసారి మీరు చేసేటప్పుడు నన్ను పిలవండి అక్క అని. అదేంటంటే వాళ్ళు కొంచెం లేట్గా చేస్తారనమాట 9:30 అలా. ఆ టైంకి డిల్లు పడుకోబెట్టడం లేకపోతే నేను వేరే ఎడిటింగ్ పనులు అలా ఉండేటప్పటికి అది ఎందుకో మరి సెట్ కాలేదు, కుదరలేదు అనమాట. అది నేర్చుకోవాలి అని అనుకుంటూనే ఉన్నాను బట్ అది కుదరలేదు. బట్ నా అంతటి నేను ట్రై చేస్తూ వచ్చానమాట వాళ్ళ దగ్గర కొంచెం ట్రిక్స్ తెలుసుకొని
ట్రై చేస్తూ అక్కడ కొట్టే వాళ్ళని కూడా బాగా అబ్జర్వ్ చేసేదాన్ని. ఎప్పుడు వెళ్ళినా కూడా నా రొట్టెలు నాకు ప్యాక్ చేసి ఇచ్చేసినా కూడా వేరే వాళ్ళకి ప్యాక్ చేస్తున్నా నేను నుంచి చూసేదాన్ని అనమాట. మా వారు టైం అవుతుంది వెళ్దాం రా అని చెప్పి పిలుస్తారనమాట, ఉండుండి వస్తున్నాను అని చెప్పి ఒకటో రెండో రొట్టెలు కొట్టిన తర్వాత చూసి మళ్ళీ వచ్చేదాన్ని. సో ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అనే సూక్తి అయితే నాకు బాగా వర్కౌట్ అయింది జొన్న రొట్టెల విషయంలో. ఇంకా ఇంకా మంచిగా ఇంకొంచెం పెద్ద షేప్ కూడా చెయ్యాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. చూద్దాం అది ఎంతవరకు వస్తుందో, మరి అయితే ట్రై చేయాలి. నేను ఎందుకు ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చానంటే ఇది అందరికీ కూడా చేయాలనే ఉంటుంది, బట్ ఆ ప్రాసెస్ అనేది కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎక్స్పర్ట్స్ చెప్పినప్పుడు ట్రై చేస్తాం. నేను కూడా చాలా ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచే చాలా వరకు నేర్చుకున్నాను అనమాట. ఏంటది నెల్లూరులో ఉన్నప్పుడు అయితే పాడు చేసేసేది దాన్ని పిండంతా కూడా ఢిల్లుని కడుపులో ఉన్నప్పుడు. ఓకే హెల్దీ ఫుడ్ ఏం తినాలి అని చెప్పి చూస్తూ ఉంటాం కదా గర్భిణీ స్త్రీలు ఏం తినాలని. సో అలా చూసినప్పుడు ట్రై చేసేదాన్ని, బట్ అదైతే పోతూ ఉండేది, డిసప్పాయింట్ అయ్యేదాన్ని కానీ కానీ ఇంక అప్పుడు ఓపిక ఉండేది కాదు చేసేదాన్ని కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం చేయాలి అనే పట్టుదల అయితే వచ్చింది. దానికి కరెక్ట్ సోర్స్ నేను ఏంటంటే ప్రాక్టికల్గా ఇక్కడ చూశాను రోడ్ మీద చేయడం. సో అది నాకు బాగా దొరికిందనమాట. సో దానివల్ల నేనైతే ఇలా రొట్టె చేయగలిగాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. నాకు దీనివల్ల యూజ్ ఏంటంటే ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి మనకు. ఈ చపాతీలకు కూడా నేను మ్యాక్సిమం ఆయిల్ వేయను, కలిపినప్పుడైనా మనకు ఆయిల్ అవసరపడుతుంది, బట్ ఈ జొన్నరొట్టెకైతే అసలు ఆయిల్ అవసరం లేదు, నీళ్ళు ఒకటి ఉంటే చాలు అనమాట. సో దానివల్ల ఏంటంటే మనం ఒక్క పూట అయినా కూడా కర్రీలో ఎలాగో ఆయిల్ ఉంటుంది, బట్ ఈ రొట్టె ద్వారా మనం ఆయిల్ ఫ్రీ ఫుడ్ని మన బాడీలోకి పంపించవచ్చు కదా అన్నట్లు నేనైతే దీని మీద వర్కౌట్ చేసి ఇలా నేర్చుకున్నాను అనమాట. ఆ రోజు ఏంటంటే పెసరపప్పు మసాలా కర్రీ అండ్ బీట్రూట్ ఫ్రై. మీకు ఈ బీట్రూట్ ఫ్రై అనేది ఆల్రెడీ నేను మన ఛానల్లో ఉంది వీడియో, అదైతే నేను లింక్ ఇస్తాను చూడండి. సో ఎంత బాగుందంటే అంత బాగుంటుంది, ఎస్పెషలీ ఈ జొన్నరొట్టెలోకి కొంచెం మసాలా కర్రీసు, కొంచెం ఉప్పు కారం ఎక్కువ ఉన్న కర్రీస్, ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి మీరు ట్రై చేస్తున్నారా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఇంకా ఆ రోజు అయితే మా వారు కొంచెం లేట్ అవుతుందని ముందే కాల్ చేసి చెప్పేసరికి ఇంకా మేమైతే కంప్లీట్ చేసేస్తున్నాం అనమాట. ఇంకొక మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను, రొట్టె కొట్టేటప్పుడు రైట్ హ్యాండ్లో ఏమైనా రింగ్స్ ఉంటే అవి తీసేసి కొట్టండి, చాలా స్మూత్గా వస్తుంది అనమాట, చిల్లులు పడకుండా రొట్టెకి. ఇది వచ్చి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఢిల్లు స్కూల్కి వెళ్తున్నాడు, ఇంకా ఆ రోజు నుంచి కొంచెం వర్షాలు అనేవి స్టార్ట్ అయినాయి అనమాట థర్స్డే నైట్ నుండి. సో ఇది వచ్చి ఫ్రైడే మార్నింగ్ ఇంకా టెంపుల్ సారీ స్కూల్కి ఇంకా మా వారిని డ్రాప్ చేయమని చెప్పి చెప్పాను, నాకు ఇంట్లో కొంచెం పూజ ఉంది అనేసరికి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్ళాం అనమాట, కొన్ని థింగ్స్ తెచ్చుకోవాలి అని చెప్పి బయటకు వెళ్ళాం. అప్పుడే వర్షం ఆగింది, ఇంకా ఢిల్లుని ఫ్రెష్అప్ చేసుకుని అలా జస్ట్ అది కట్టామన్నమాట కట్ షేప్. బాగుంది కదా వాడిని చూడడానికి ముద్దుగా ఉన్నాడు అనేసరికి ఇంకా అలా చూపిస్తున్నాను మీకు. ఇంకా ఆ రోజు కొంచెం వాతావరణం చాలా చల్లగా ఉండేసరికి మా వారు ఇంకా పునుగులు తీసుకుందాం అన్నారు. వేడివేడి పునుగులు చాలా బాగుంటాయండి, వాళ్ళకి చాలా బిజినెస్ కూడా జరుగుతుందన్నమాట. మేమైతే అవి తెచ్చుకున్నాం. ఇలా వర్షం పడుతుందన్న ఐడియా లేక నాకు, నేనైతే ఈ గోధుమలు ఉన్నాయి కదా అవి నానబెట్టి ఇలా ఏం చేసామంటే మొలకలు తెప్పించి పెట్టానన్నమాట. బాగా ఎండకి రానివ్వండి, ఒక రెసిపీ ఏదైనా ట్రై చేద్దాం, అది మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చెప్పాను, చేశాను. యాక్చువల్గా ఏంటి అనేది నేను ఫర్దర్గా చెప్తాను. ఇంకా వర్షం మనకు హ్యాండ్ ఇచ్చింది కదా ఎండ, అందుకని చెప్పి ఇంకా ఫ్యాన్ కింద పెట్టాను ఆ రోజు నైట్. తర్వాత బట్టలన్నీ చూడండి కొంచెం తడి పొడిగానే ఉండేసరికి ఇంకా అలా మొత్తం ఫస్ట్ ఫ్రంట్ హాల్ మొత్తం కూడా ఇంకా అలా డెకరేట్ చేసి పెట్టాను అనమాట బట్టలతోటి. ఇంకా ఆ రోజు నైట్ మిడ్ నైటే మా మమ్మీ వాళ్ళు వస్తున్నారనమాట, మా పేరెంట్స్. ఎందుకు వచ్చారు అంటే ఆ రోజు ఢిల్లుకి ఇలా జరిగింది కదా కొరికారు బాగా స్కిన్ మీద బాగా బొగ్గు మీద పడిందని చెప్పి నేను చెప్పలేదు ఎవరికి కూడా, ఇంకెందుకు దూరంగా ఉన్నారు కదా కంగారు పడతారు అని చెప్పి. ఒక 2-3 డేస్ తర్వాత కూడా కొంచెం కనపడుతూనే ఉందన్నమాట ఆ మార్క్ అనేది. అప్పుడు ఇంకా వాళ్ళు వీడియో కాల్ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు, ఇంకా అప్పుడు చూసి ఇంకా మా డాడీకి కొంచెం బాధ ఎక్కువ అనిపించి ఇంకా అప్పటికప్పుడు ఇమీడియట్గా సెకండ్ సాటర్డే మేము వస్తాము అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుని వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళు వస్తున్నారని చెప్పి ఇదైతే నేను ఒక ఏమంటారంటే మనం స్టోర్ రూమ్ అంటారు కదా అలా చేసి ఉంటుంది సెకండ్ బెడ్రూమ్, అది కిడ్స్ బెడ్రూమ్, అదైతే కొంచెం మొత్తం కూడా క్లీన్ చేసి ఉంచాము. ఇంకా ఢిల్లు అయితే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడనమాట. తర్వాత మా మమ్మీ వాళ్ళు నైట్ 2:30, 2:40 వచ్చారు.
అంటే ఫ్రైడే మిడ్ నైట్ వచ్చారనమాట. ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము, అసలు వర్షం ఉందా లేదా, వర్షంలో వెళ్ళామా, ఎలాంటివి ఫేస్ చేసామనేవి కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. మరో మంచి విషయంతో కలుసుకుందాం, అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.